ట్వలైట్ బ్యూటీ విత్ వ్యాంపైర్, వ్యాంపైర్ ఫ్యాంటసీ లవ్ స్టోరీ. ట్వలైట్ అంటే బిఫోర్ సన్ రైజ్ ఆఫ్టర్ సన్సెట్, సూర్యోదయంకి ముందు సూర్యాస్తమం తర్వాత. అంటే అటు చీకటి కాదు, ఇటు వెలుతురు కాదు, తటస్థంగా ఉండే క్లైమేట్, మోస్ట్ రొమాంటిక్గా ఉండే వాతావరణం. ఈ బ్యాక్డ్రాప్లో బెల్లా అనే మన హీరోయిన్ తండ్రి ఉన్న ప్లేస్కి వస్తుంది కొన్ని కారణాల వల్ల. అక్కడ రక్త పిశాచ వర్గానికి చెందిన మోస్ట్ బ్యూటిఫుల్ అబ్బాయి నిత్య యవ్వనుడైన ఎడ్వర్డ్ని కలుస్తుంది. ఇద్దరు గాఢంగా ప్రేమించుకుంటారు. ఎడ్వర్డ్ ఫ్యామిలీ మనుషుల రక్తాన్ని తాగే వాళ్ళు కాదు, వెజిటేరియన్స్, జంతువులను వేటాడి చంపుకు తినేవాళ్ళు. అక్కడే మరో వ్యాంపైర్ గ్రూప్ ఉంటుంది, వీళ్ళు మనుషుల రక్తాన్ని తాగే వ్యాంపైర్స్, బ్యాడ్ వ్యాంపైర్స్. ఈ రక్తాన్ని తాగే బ్యాడ్ వ్యాంపైర్ గ్రూప్ నుంచి హీరోయిన్ను హీరో గుడ్ వ్యాంపైర్ గ్రూప్ ఎలా కాపాడిందన్నదే ఈ సినిమా. ఈ వ్యాంపైర్స్ రక్త పిశాచాలను తీసి పక్కన పెడితే ఇది ఒక అద్భుతమైన ప్రేమ కావ్యం చెప్పొచ్చు. ఇవి 5 పార్ట్లుగా వచ్చాయి. 5 పార్ట్లు కూడా సూపర్ డూపర్ హిట్ అయినాయి. 6వ పార్ట్ 2020 తర్వాత రాబోతుందని చెప్పారు. ఈ 5 పార్ట్లని వీళ్ళని తొందరలో వరుసగా నరేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఫ్యాంటసీ లవ్ స్టోరీస్ అంటే ఎవరికిష్టం ఉండదు. ఈ సిరీస్ సినిమాలు వరల్డ్ ఫేమస్ అయినవి, ఇప్పటికే చాలా మంది చూసే ఉంటారు. మీలో ఎక్కువ మంది మన ఛానల్ ఫాలోవర్స్ ఈ సిరీస్ ని నరేట్ చేయమని అడిగారు. 15% ఏమో ఇష్టం లేదు అని చెప్పారు. ఆ ఇంట్రెస్ట్ లేని 50% మళ్ళా ఒక్కసారి ఇవి కనుక చూస్తే కనుక ఇష్టపడతారని నా నమ్మకం. సో ఈ కథలోకి వెళ్ళిపోదాం. మీరు మాత్రం రిలాక్స్గా వినండి, అప్పుడు ఈ కథలోకి పరకాయ ప్రవేశం చేస్తారు, థ్రిల్ని టేస్ట్ చేయగలుగుతారు. సో లెట్స్ స్టార్ట్. కథలోకి వెళ్ళే ముందు రొటీన్ రిక్వెస్ట్, మా ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయమని ప్రతి ఎపిసోడ్ని అడగాల్సిందే, మీరు చేయాల్సిందే. సో చేసేయండి ఫ్రెండ్స్. పోయేదేముంది, నాకు మహా అయితే బోల్డ్ ఎనర్జీ వస్తుంది అంతే. సినిమా ఓపెన్ చేస్తే అడవిలో ప్రశాంతంగా నీళ్లు తాగుతున్న జింక ఏదో జంతువు తరుముకుంటూ వస్తుందని ప్రాణభయంతో పరిగెడుతుంటుంది. తోడేళ్ళలాంటి జంతువు దాన్ని వేటాడుతనాలని వెంటబడుతుంటుంది. చివరికి ఆ జింకను ఒక మనిషి లాంటి ఆకారం పట్టుకోవడంతో కట్ అవుతుంది. నెక్స్ట్ ఓపెన్ చేస్తే అమెరికాలో ఉన్న హీరోయిన్ చూపిస్తారు. ఆమె వయసుతోనే కథ చెబుతూ ఉంటుంది. అందులో సారాంశం ఏంటంటే ఈమె పేరు బెల్లా. తల్లిదండ్రులు ఇద్దరు విడాకులు తీసుకున్నారు. తల్లి దగ్గర ఉంటుంది అమెరికాలో. తల్లి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటుంది. హనీమూన్కి వెళ్తుంటారు ఇప్పుడు. దాంతో విడాకులు తీసుకున్న తండ్రి ఎక్కడో మారుమూల విలేజ్లో ఉంటూ ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది బెల్లాకి. యాక్చువల్గా సిటీని ఫ్రెండ్స్ని వదిలి విలేజ్లో ఉండటం ఇష్టం లేదా అమ్మాయికి, కానీ పరిస్థితులు అలా వచ్చాయి. ఇప్పుడు తండ్రితో కారులో వెళుతూ ఉంటుంది ఆ గ్రామానికి. ఆ గ్రామంలో ఎండ పడదు, చీకటి పూర్తిగా ఉండదు, మంచు ప్రాంతం. ఫోక్స్ ఆ విలేజ్ పేరు. మొత్తం లెక్క పెడితే 3000 చిల్ల జనాభా ఉంటుంది. తండ్రికి బెల్లా అంటే చాలా ఇష్టం. ఇలాగైనా తనతో తన కూతురు ఉంటున్నందుకు ఆనందపడతాడు. ఆ విలేజ్ లో ఈయన ఫ్రెండ్ బిల్లీ బ్లాక్ ఉంటాడు, వీల్ చైర్ లో ఉంటాడు. బిల్లీ బ్లాక్ కొడుకే ఈ జాకబ్. ఇతనే సెకండ్ హీరో మన సినిమాలో. టిపికల్ గా ఉన్నాడు కదా జుట్టుతో. ముందు చాలా ప్రాముఖ్యం ఉంటుంది ఇతనితో. తండ్రి ఆమెకి ఒక ట్రక్ లాంటి కారుని బహుమతిగా ఇస్తాడు బెల్లాకు. బెల్లా ఇప్పుడు ఆ లోకల్ కాలేజీలో చదవడానికి కూడా నిర్ణయించుకుంటుంది. ఆ పాత కారుతో కాలేజీకి వస్తుంది. స్టూడెంట్స్ అందరూ విచిత్రంగా చూస్తూ ఉంటారు అమ్మాయిని. అక్కడ అట్మాస్ఫియర్తో మింగిల్ అవడానికి బెల్లా కొంచెం కష్టమవుతుంది. ఎందుకంటే బెల్లా కొంచెం షై టైపు, తక్కువ మాట్లాడుతూ ఉంటుంది. ఆడ మగ తేడా తెలియని ఒకడు పరిచయం అవుతాడు బెల్లాకు. ఆ తర్వాత న్యూటను అలా ఒకళ్ళు ఫ్రెండ్స్ అవుతుంటారు ఆ గ్రూప్ అంతా. క్యాంటీన్లో ఈ గ్రూప్ అంతా ఉండగా అందరికంటే విభిన్నంగా ఉన్న కొందరు వస్తూ ఉంటారు. వాళ్ళు డాక్టర్ కలిన్స్ పెంచి పెద్ద చేసిన వాళ్ళని వీళ్ళు చెబుతారు. చివరిగా మన హీరో వస్తాడు. అతని పేరు హెడ్వర్డ్. అతను కాలేజ్ మొత్తానికి అందగాడు. అమ్మాయిలకు చాలా దూరంగా ఉంటాడు. స్ట్రేంజ్ గై అండ్ ఇంట్రెస్టింగ్ గై, కాలేజ్ అమ్మాయిల డ్రీమ్ బాయ్ అని చెప్తారు. నిజంగానే ఆ 5 ఎవరితోనూ సంబంధం లేకుండా ఒక టేబుల్ దగ్గర కూర్చొని ఉంటారు. వాళ్ళనే ఎందుకో చూడాలనిపించి బెల్లా చూస్తూ ఉంటుంది. అక్కడి నుంచి ల్యాబ్లో క్లాసులు జరుగుతుంటాయి. ఒక టేబుల్ దగ్గర ఎడ్వర్డ్ కూర్చుని ఉంటాడు. దగ్గరకు వచ్చి అతని పక్కనే అలర్ట్ చేసిన సీట్ లో కూర్చుంటుంది బెల్లా. సేమ్ నోరు ముక్కు మూసుకుని ఇబ్బందికరంగా ఫేస్ పెడతాడు ఎడ్వర్డ్. ఏంటి అతను, నా దగ్గర ఏమైనా బ్యాడ్ స్మెల్ వస్తుందా అని చూసుకుంటుంది బెల్లా. సడన్ గా ఎడ్వర్డ్ కూడా ఇరిటేషన్ గా ఆమె పక్కన కూర్చోలేకుండా విసిరిగా వెళ్ళిపోతాడు. బెల్లాకు ఒకలాగా అయిపోతుంది. నా గురించి ఏమనుకున్నాడు ఇది కాడు అని అతని మీద కోపంతో ఉంటుంది. సాధారణంగా ఏ అమ్మాయికైనా ఇలాగే ఉంటుంది కదా. నెక్స్ట్ డే ఎడ్వర్డ్ వస్తే నిలదీద్దామని వెయిట్ చేస్తుంటుంది, కానీ ఎడ్వర్డ్ రాలేదు. మిగిలిన స్ట్రేంజర్స్ గ్రూప్ వస్తుంది కానీ అతను మాత్రం లేడు. ఇలా కొన్ని రోజులు ఎదురు చూస్తుంటుంది. ఆ వారం అంతా కూడా రాడు అతను. ఇలా ఉండగా విలేజ్ లో ఒక వ్యక్తిని ఎవరో వెంటబడి తరిమి చంపేస్తారు. ఏదో జంతువు ఒక మనిషిని చంపేసిందని బెల్లా ఫాదరు చార్లీ అందరికీ చెప్తాడు. ఇప్పుడు కాలేజీకి వచ్చిన బెల్లాకి
నవ్వుతూ కనిపిస్తాడు ఎడ్వర్డు. అతని పక్కన కూర్చుంటుంది. ఎడ్వర్డ్ పలకిస్తాడు, పోయినసారి పరిచయం చేసుకోలేకపోయాను సారీ అంటూ చాలా ఇష్టంగా మాట్లాడుతూ ఉంటాడు. ఈసారి నోరు ముక్కు మూసుకోకుండా మామూలుగా నవ్వుతూనే మాట్లాడుతున్నాడు ఎడ్వర్డు. బెల్లా కూడా కలిసిపోయి అతనితో తన ఇష్టాలు అయిష్టాలు ఫ్యామిలీ గురించి మొత్తం చెప్తుంటుంది. బయటకు వచ్చాక అతని కళ్ళు గమనించి లాస్ట్ టైం బ్లాక్గా ఉన్నాయి, ఈసారి ఇంకో కళలో ఉన్నాయేంటి అని అడుగుతుంది. ఆ ప్రశ్న కొంచెం ఇబ్బంది పడుతూ వెంటనే ఆమె నుంచి దూరంగా వెళ్ళిపోతాడు ఎడ్వర్డు. మళ్ళా ఏమైంది ఇతనికి అనుకుని బయట కార్ దగ్గరికి వస్తుంది. దూరంగా వాళ్ళ గ్రూప్తో నిలబడి ఎడ్వర్డ్ చూస్తూనే ఉంటాడు ఆమెని. ఇంతలో ఒక కారు అదుపు తప్పి ఆమె మీదకు వస్తూ ఉంటుంది. సూపర్ మ్యాన్లా ఎడ్వర్డ్ వచ్చి ఒక చేత్తో ఆ ఇవే వెహికల్ను ఆపుతాడు, ఇంకో చేత్తో ఆమెను పట్టుకుంటాడు. ఆ చేత్తో పట్టుకున్న వెహికల్ ఆ స్పీడ్కి డొల్ అవుతుంది. చుట్టూ అందరూ గుమిగూడి వస్తూ ఉంటారు. అతన్ని ఇది ఎలా సాధ్యం అని ఆశ్చర్యంగా చూస్తూ ఉండగానే అవేం పట్టించుకోకుండా ఎడ్వర్డ్ వెళ్ళిపోతాడు ఆమె నుంచి. వెహికల్ వాడు సారీ సారీ అని చెబుతూ ఉంటాడు. హాస్పిటల్కి ఫోన్ చేస్తారు. నెక్స్ట్ కట్ చేస్తే హాస్పిటల్లో ఫస్ట్ ఎయిడ్ చేస్తుండగా బెల్లా ఫాదర్ చార్లీ అక్కడికి వస్తాడు. ఎడ్వర్డ్ కనుక సేవ్ చేయకపోతే నేను ప్రాణాలతో ఉండేదాన్ని కాదు అని అందరికీ చెప్తుంది. అక్కడికి ఎడ్వర్డ్ వచ్చి వాళ్ళ ఫాదర్ డాక్టర్ కలిన్స్తో మాట్లాడుతుంటాడు. బెల్లా పిలుస్తుంది ఎడ్వర్డ్ని, తను కూడా వస్తాడు ఆమె దగ్గరికి. నాకు దూరంగా ఉన్న నువ్వు అంత ఫాస్ట్గా వచ్చి ఎలా సేవ్ చేసావని అడుగుతుంది. దూరంగా ఉండడం ఏంటి, నేను నీ పక్కనే ఉన్నాను కదా అని అబద్ధం చెప్తాడు ఎడ్వర్డ్. ఓకే పక్కనే ఉన్నావు, సరే నువ్వు తోయిగానే అంత పెద్ద వెహికల్ అంత స్పీడ్గా వస్తున్న దాన్ని ఎలా ఆగిపోయింది, అంత శక్తి నీకెక్కడిది అంటూ నిలదీస్తుంది బెల్లా. మళ్ళా ఇది ఎవరికైనా చెప్తే నమ్ముతారని అడుగుతాడు. నమ్మరు అంటుంది. అందుకే నువ్వు కూడా నమ్మకు, నిన్ను కాపాడాను, థ్యాంక్స్ చెప్పు, సైలెంట్గా ఉండు అని వెళ్ళిపోతాడు. ఏదో రహస్యాన్ని తను నా దగ్గర దాస్తున్నాడు అనుకుంటుంది. అలాగే పడుకుంది రాత్రి బెల్లా. ఎదురుగా చూస్తూ ఉన్నాడు ఎడ్వర్డ్. లైట్ వే చూసేసరికి అతను కనిపించడు. అంతా మాయగా ఉందే అనుకుంటుంది ఇప్పుడు ఆమె. నెక్స్ట్ డే కాలేజీలో బొటానికల్ టూర్కి లాగా వెళ్తారు. అక్కడ కూడా అడుగుతుంది బెల్లా అతన్ని, నీవెవరు, నీకన్ని పవర్స్ ఎలా వచ్చాయి అని అడుగుతుంది. నేను సూపర్ హీరో నమ్ముతున్నావా అంటాడు. ఏమో అంటుంది. ఒకవేళ నేను సూపర్ హీరో కాకపోతే సూపర్ బ్యాడ్ హీరో అవ్వచ్చు కదా అంటాడు. ఛాన్సే లేదు, నిన్ను చూస్తుంటే అలా నాకు అనిపించడం లేదు అంటుంది బెల్లా. మా ఫ్రెండ్స్ అందరూ బీచ్కి వెళ్దాం అంటున్నారు, నువ్వు వస్తావా అని ఎడ్వర్డ్ని అడుగుతుంది. వస్తాను, ఏ బీచ్ అని అడుగుతాడు. లాపుష్ అని చెప్తుంది. అక్కడికైతే నేను రాను అని రిజెక్ట్ చేస్తాడు. అర్థం కాదు అమ్మాయికి. నెక్స్ట్ డే బెల్లా తన ఫ్రెండ్స్తో లాపుష్ బీచ్కి వెళ్తారు. అక్కడికి జాకబ్ వచ్చి కలుస్తాడు. ఎడ్వర్డ్ రావాల్సింది రాలేదని బెల్లా ఫ్రెండ్స్ చెప్తారు. జాకబ్ ఫ్రెండ్స్ హేళనగా ఎడ్వర్డ్ ఇక్కడ రాడు, వచ్చే దమ్ము లేదు అని అంటారు. కారణం పడుతుంది బెల్లా జాకబ్ని. మా వంశానికి వాళ్ళ వంశానికి మధ్య పెద్ద పెదరాయిలు లాంటి పంచాయతీలు జరిగాయిలే, అదో పెద్ద రహస్యం అంటాడు. నేను ఎవరికి చెప్పను, ప్లీజ్ చెప్పవా అని జాకబ్ని రిక్వెస్ట్ చేస్తుంది బెల్లా. కొన్నేళ్ల క్రితం అడవిలో తోడేలు ఉండేవి, ఆ తోడేలను వేటాడి తినేవాళ్ళే ఈ కలిన్స్ వంశం. మా అడవిలోకి వచ్చి మీరు వేటాడి తినకూడదని మా వంశం వాళ్ళు గొడవ పట్టడంతో మీ ఏరియాకి మేము రాము, మా ఏరియాకి మీరు రావద్దని కట్టుబాట్లు అద్దులు పెట్టుకున్నారు. ఇది ఒట్టి కాకమ్మ కట్టుకదలు అని నమ్ము అని జాకబ్ చెప్తాడు. కానీ బెల్లాకి మాత్రం అతను చెప్పిన దాంట్లో నిజం ఉంది అని నమ్ముతుంది. వీళ్ళ కథలో వెళుతూ ఉండగా చార్లీ ఫ్రెండ్ను బ్యాడ్ వెంపైర్స్ గ్రూప్ అటాక్ చేస్తారు. ఈ గ్రూపు రక్తాన్ని తాగి బతికే వాళ్ళని మనకు తర్వాత తెలుస్తుంది. దాంతో కట్ చేస్తే బెల్లా గూగుల్లో సెర్చ్ చేస్తుంటుంది. జాకబ్ చెప్పిన ఇన్ఫర్మేషన్ని ఎడ్వర్డ్ చెప్పిన తెగ గురించి చూస్తూ ఉంటుంది. అక్కడి నుంచి రాత్రి తన రీసెర్చ్కి సంబంధించినటువంటి పుస్తకాన్ని కొని రోడ్డు మీద వస్తూ ఉంటుంది. కొంతమంది అల్లరిమో కామెని ఏడిపించబోతే ఎక్కడి నుంచి వస్తున్నాడో తెలియదు ఎడ్వర్డ్ కారులో వచ్చి వాళ్ళని బెదిరించి బెల్లాను కాపాడతాడు. ఆమెను కారులో కూర్చోమన్నాడు. మరి ఎడ్వర్డ్ వాళ్ళకి ఎలా కనిపించాడో ఏం భయపెట్టాడో తెలీదు, వాళ్ళు అలా పారిపోయారు. చంద్రముఖి సినిమాలో జ్యోతికి కళ్ళతో రజనీకాంత్ని భయపెట్టిన తర్వాత ఫ్లాష్ బ్యాక్లో చెప్పినట్టు చెప్తారో ఏమో. మొత్తానికి ఆమెను కాపాడి రెస్టారెంట్కి తీసుకొచ్చాడు. రెస్టారెంట్లో ఆమెకు మాత్రం ఆర్డర్ ఇచ్చి తను మాత్రం ఏమి తినడు. ఏదో స్పెషల్ డైట్లో ఉన్నానని చెప్తాడు. నాకు నిజం తెలియాలి, నువ్వు నన్ను ఫాలో అవుతున్నావా అని అడుగుతుంది. లేదు అంటాడు. మరి నేను ఎక్కున్నట్టు ఎలా తెలిసి వచ్చావు, ఎలా కాపాడు నన్ను? అదేం లేదు, నేను వస్తున్న దారిలో నువ్వు కనిపించావు అంటాడు. నమ్మేలా లేదు అంటుంది ఆమె. ఇద్దరు కారులో వస్తూ ఉంటారు. ఏసీ వేద్దామని బెల్లా చేయి పెడితే అతని చేయి తగులుతుంది. చాలా కోల్డ్గా ఉంటుంది. ఆశ్చర్యపోయి అడుగుతుంది, నా శరీరం అంతే అంటాడు. దారిలో వస్తుంటే పోలీస్ స్టేషన్ ముందు జనం ఉంటారు. బెల్లా ఫాదర్ కారు, ఎడ్వర్డ్ ఫాదర్ కారు కూడా అక్కడ ఉంటాయి. కారు ఆపుతారు. ఇందాక బ్యాడ్ వ్యాంపైర్ గ్రూప్ అటాక్ చేసిన వ్యక్తి చనిపోయాడు. అతను ఎవరో కాదు, చార్లీ యొక్క ఫ్రెండ్. అతని బాడీని ఎగ్జామిన్ చేయడానికి ఎడ్వర్డ్ ఫాదర్ డాక్టర్ కాలిన్స్ బయటకు వస్తాడు. యానిమల్ అటాక్లో చనిపోయాడని చెప్తాడు. లోపల బెల్లా తండ్రి 30 సంవత్సరాలు తన ఫ్రెండ్ను కోల్పోయినని బాధపడుతూ ఉంటాడు. చివరిలో ఒక పెప్పర్ స్ప్రే
ఆ అమ్మాయికి ఇచ్చి ఇది దగ్గర ఉంచు సేఫ్టీ కోసం అని చెప్పేసి ఇస్తాడు. బయటకు వచ్చి శవాన్ని చూశాక బెల్లాకు ఎడ్వర్డు అతని ఫ్యామిలీ గుర్తొస్తారు. ఒకవేళ వీళ్ళేమైనా చంపారు అని డౌట్ పడుతుంది. ఆ రాత్రి గూగుల్లో కోల్డ్ వన్ అని టైప్ చేసి సెర్చ్ చేస్తూ ఉంటుంది. ప్రపంచంలో ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటారు వీళ్ళు. మొత్తానికి మర్నాడు ఎడ్వర్డ్ని వెతుకుతూ వస్తుంది. ఎడ్వర్డ్ కనిపించారు ఒక దగ్గర. కోపంగా నడుచుకుంటూ ఫారెస్ట్లోకి వెళుతుంది. ఆమెను ఫాలో అవుతూ ఉంటాడు ఎడ్వర్డ్. దట్టమైన అడవి లోపలికి వచ్చాక నీ గురించి అంతా తెలుసుకున్నాను, నీ వయసు ఎంత అని అడుగుతుంది. 17 సంవత్సరాలు అని చెప్తాడు. ఎప్పటి నుంచి అని అడుగుతుంది. కొన్ని డెకేడ్స్ నుంచి అని చెప్తాడు. ఇంకా ఏం తెలుసుకున్నావో గట్టిగా చెప్పు, నీ నోటితో వినాలని ఉంది అంటాడు అతను. వ్యాంపైర్ అంటుంది. మేము ఏం తింటామో కూడా చెప్పు అని అడుగుతాడు. మాట్లాడదు. నేనంటే భయం లేదా అంటాడు. లేదు అంటుంది. ఆమెను భుజాన వేసుకొని స్పీడ్గా పరుగును తీసుకెళ్తాడు. ఎక్కడికని అంటుంది. కొండపైన ఉన్న సూర్యుడి దగ్గర తీసుకెళ్తాడు. కొండపైన ఒక చోట సూర్యకిరణాలు రేసులా పడే చోటకి వెళ్ళి చొక్కా విప్పి నిల్చుంటాడు. సూర్యకిరణాలు అతని శరీరం మీద పడగా వజ్రాల్లో మెరిసిపోతుంటుంది అతని శరీరం. ఆమె ఆశ్చర్యంగా చూస్తూ బ్యూటిఫుల్ అంటుంది. ఇది అందమైన శరీరం కాదు, దానికి అంతర్లీనంగా రాక్షస శరీరం ఉంది. నేను ఒక కిల్లర్ని, నాతో నీ ప్రయాణం ప్రమాదకరం అంటాడు. నేను నిన్ను నమ్ముతున్నాను, నీతో కలిసిన ప్రతి క్షణం నాకు కొత్త ఉత్సాహాన్ని నింపుకుంటున్నాను అని చెప్తుంది ఆమె. మొట్టమొదటిసారి నన్ను చూసినప్పుడు ఎందుకు అసహించుకున్నావు, నోరు ముక్కు మూసుకొని ఎందుకు అలా ప్రవర్తించావు అని బెల్లా ఎడ్వర్డ్ని నిలదీసి అడుగుతుంది. మేము వెజిటేరియన్స్, మనుషుల రక్తాన్ని తాగకుండా కంట్రోలింగ్ నేర్చుకొని పెరిగాం. అడవిలోని జంతువులను మాత్రమే తింటాం. నిన్ను చూసి నీ శరీరంలోని సువాసనలకు ఎక్కడ నేను నా కంట్రోల్ తప్పుతానని భయపడ్డాను. దూరంగా కనిపించకుండా వెళ్ళిపోయాను, కానీ నా వల్ల కాలేదు. నువ్వు లేకుండా నిన్ను చూడకుండా ఉండలేకపోయాను, వచ్చేశాను. ఇప్పుడు చెప్తున్నాను, నన్ను మర్చిపో, నాతో ఎప్పటికైనా నీకు ప్రమాదమే అంటాడు చాలా ఎమోషనల్గా ఎడ్వర్డు. ఆ మాటలు విని బెల్లా అంటుంది, ఇప్పుడు నాకు చాలా భయంగా ఉంది, నాకు దూరంగా వెళ్ళిపోతావనని. అలా చేయొద్దు, నీతో నాకు ఎప్పటికీ ప్రమాదం ఉండదు, నువ్వు ఉంటే చాలు అని నమ్మకంగా చెప్తుంది. ఈ సీన్ అయితే మాత్రం చాలా అద్భుతంగా తీశారు. ఇద్దరి కెమిస్ట్రీ చూడటానికి చాలా బాగుంటుంది. ఒక అందమైన అమ్మాయి హ్యూమన్, ఒక రక్త పిశాచి వ్యాంపైర్ పక్క పక్కన ఆ పచ్చటి ప్రకృతిలో ఆ పరిచిన వెన్నెల్లో పడుకొని ఒకరినొకరు కలలో చూసుకుంటూ ఉంటారు. అదుపులో పెట్టుకోలేని ఆమె ప్రేమ అతను వ్యాంపైర్ అని తెలిసా కూడా హద్దులు దాటి ఎడ్వర్డ్ని కోరుకుంటుంది బెల్లా హృదయం. ఇద్దరు రకరకాల ప్లేసుల్లో తిరుగుతూ ఉంటారు. ఆమె అడుగుతుంది, అసలు నువ్వు వ్యాంపైర్గా ఎలా మారావని అడుగుతుంది. 1908 సంవత్సరంలో ఎడ్వర్డ్కి 17 సంవత్సరాలు ఉంటాయి. అతను చావు బతుకుల మధ్య ఉంటాడు. అప్పుడు డాక్టర్ కలిన్ అతను వ్యాంపైర్ అవ్వటం వల్ల అతను మెడ మీద కొరికి బతికించాడు. అప్పటి నుంచి వ్యాంపైర్ జాతిలోకి మారిపోయాడు ఎడ్వర్డ్. అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పటికీ అలానే అదే వయసుతో ఉన్నాడు. సుమారు 108 సంవత్సరాలు ఉంటాయి ఇప్పుడు అతనికి. తన గురించి తన ఫ్యామిలీ గురించి చెబుతూ ఉంటాడు అతను. అందరి మైండ్ని రీడ్ చేయగలుగుతాను, కానీ నీ మైండ్ మాత్రం రీడ్ చేయలేను అంటాడు. మా సిస్టర్ అలెక్స్కి ఆబ్జెక్టివ్లీ ఫ్యూచర్ తెలుసుకుని చెబుతూ ఉంటుంది. రేపు మా ఫ్యామిలీని పరిచయం చేస్తానని తీసుకెళ్తాడు. అడవి మధ్యలో ఉంటుంది వాళ్ళ ఇల్లు. ఇంట్లోకి వెళ్ళేసరికి జంతువులు మాత్రం తిని బతికే ఆ ఫ్యామిలీ కుకింగ్ వీడియోస్ చూసి తలొకరు వంట చేస్తూ ఉంటారు. తీసుకొచ్చి పరిచయం చేస్తాడు. నేను తినే వచ్చాను, ఎందుకంటే మీరు వంట చేసుకోరని నాకు తెలుసు అని చెప్తుంది. ఒక అమ్మాయి మాత్రం వైల్డ్గా రియాక్ట్ అవుతుంది. ఇంతలో అలెస్ జాస్పర్ వస్తారు. అద్భుతమైన హ్యూమన్ స్మెల్ వస్తుందని అంటారు వాళ్ళు. అక్కడి నుంచి బెల్లాని ఎడ్వర్డ్ తీసుకెళ్లిపోతాడు. ఎడ్వర్డ్ తన రూమ్కి తీసుకువెళ్తాడు. అక్కడ తను చదివిన డిగ్రీ పట్టాలు బోల్డ్ ఉంటాయి, ఎందుకంటే అన్నిసార్లు అన్ని సంవత్సరాలు చదివిందే చదివి ఒక్కో స్కూల్ నుంచి పొందిన డిగ్రీ పట్టాలు అవి. గదిలో బెడ్ ఉండదు, ఎందుకంటే వ్యాంపైర్స్ నిద్రపోరు కాబట్టి. అలాగే గదిలో ఉన్న మ్యూజిక్ కలెక్షన్ని చూసి ప్లే చేస్తుంది. రొమాంటిక్ మూడ్లో తీసుకెళ్తాడు. నన్ను పూర్తిగా నమ్ముతున్నావా అని అడుగుతాడు. ఎస్ అంటుంది. ఆమెను వీప్ పైన ఎక్కించుకుని కోతిలాగా ఆకాశాన్నంటే చెట్లు ఎక్కుతూ హనుమంతుల్లా ఎగురుతూ తీసుకెళ్లి ఒక పెద్ద ఎత్తైన చెట్టు మీద దింపుతాడు. పరవశించిపోతుంది బెల్లా. తన తల్లితో ఫోన్లో మాట్లాడుతూ ఒక అబ్బాయిని ప్రేమించాను ఇక్కడ అని చెబుతూ ఉంటుంది. తల్లి ఎక్సైట్ అయిపోయి ఎవరు ఏంటని వివరాలు అడుగుతుండగా అక్కడ సడన్గా ప్రత్యక్షమవుతాడు ఎడ్వర్డ్. ఫోన్ కట్ చేస్తుంది బెల్లా. ఇద్దరూ కలిసి రొమాంటిక్గా దగ్గర అవుతారు, కానీ ఆమెను శారీరకంగా కలవలేడు, ఎందుకంటే వ్యాంపైర్స్ అంతవరకు వెళ్తే ప్రియురాలు కాదు, ఎవరికైనా సరే ప్రమాదం. ఎందుకంటే ఇక్కడ ఒకరు హ్యూమను ఇంకొకరు వ్యాంపైర్. దానికి డిసప్పాయింట్ అవుతూ బెల్లాకు సారీ చెప్తాడు. ఏం పర్లేదు, నువ్వు నా పక్కన ఉంటే చాలు అని కబుర్లు చెబుతూ అతను పట్టుకొని పడుకుంటుంది బెల్లా. మార్నింగ్ తండ్రితో బెల్లా ఎడ్వర్డ్ గురించి చెప్పి పరిచయం చేస్తుంది.
మా ఫ్యామిలీతో పాటు బేస్బాల్ ఆడటానికి తీసుకెళ్తున్నానని చెప్తాడు. అతను పర్మిషన్ ఇస్తాడు. ఇక్కడి నుంచి సినిమా టర్నింగ్ పాయింట్ తీసుకుంటుంది. వ్యాంపైర్స్ బేస్బాల్ గేమ్ ఆడుతూ ఉంటారు, అద్భుతంగా ఉంటుంది. వాళ్ళ మధ్య ఒక హ్యూమన్ బ్యూటీ ఉంది. కొట్టిన బాల్ తీసుకోవడానికి గాల్లో పరిగెట్టి తెస్తూ ఉంటారు, మెరుపులా క్యాచ్లు పట్టడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఇక్కడ ఎడ్వర్డ్ సిస్టర్ అలెస్ ఫ్యూచర్ ని స్మెల్ చేస్తుంది. బ్యాడ్ వ్యాంపైర్ జేమ్స్ వస్తున్నాడని హెచ్చరిస్తుంది. ఇప్పుడు బ్యాడ్ వ్యాంపైర్ గ్రూప్ వస్తారు. వాళ్ళ ముగ్గురు ఉన్నారు, అందులో బ్లాక్ వ్యాంపైర్ లూరెంట్, రెండోది జేమ్స్, అతని ప్రియురాలు విక్టోరియా ఉంటారు. ఇందులో జేమ్స్ చాలా డేంజరస్ పర్సన్. బెల్లాను పసికడతారేమో అని టెన్షన్ పడుతూ ఉంటారు, అమ్మాయిని దాస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు హ్యూమన్ బ్లడ్ రుచి చూసిన వాళ్ళు, వీళ్ళు జంతువులను తినేవాళ్ళు. చివరికి వెళ్ళేటప్పుడు జేమ్స్ బెల్లాను కనిపెడతాడు. అందరూ టెన్షన్ పెడతారు, కొట్టుకుంటారేమో అన్నంతగా టెన్షన్ బిల్డప్ చేస్తారు. కొలిన్ ఫ్యామిలీ అంతా అడ్డుకుంటారు. మా ఫ్యామిలీలోని మనిషి అని చెప్తారు. లూరెంట్ జేమ్స్ ని ఒప్పించి అక్కడిని తీసుకెళ్లిపోతాడు. కానీ వెళుతున్న జేమ్స్ చూపులు మాత్రం బెల్లాను వదిలిపెట్టను అన్నట్టుగా వెళ్తాడు. వాళ్ళు వెళ్ళాక వెంటనే బెల్లాను హడావుడిగా ఎడ్వర్డ్ తీసుకెళ్తుంటాడు. ఏం జరిగిందంటుంది బెల్లా, నిన్ను ఇక్కడ తీసుకురాకుండా ఉండాల్సింది, సారీ, వాడు చాలా డేంజరస్ పర్సన్, వాడు ట్రాకర్, నువ్వు ఎక్కడున్నా సరే స్మెల్ చేసి వచ్చేస్తాడు, నిన్ను చంపుకు తినేస్తాడని చెప్తూ ఈ ఫోక్స్ విలేజ్ దాటాలని చెప్పేసి కారులో తీసుకెళ్తూ ఉంటాడు. కానీ మా నాన్నకు చెప్పకుండానే ఎక్కడికి వెళ్ళని మొండిపడతలు పట్టడంతో ఎడ్వర్డ్ తప్పనిసరిగా తీసుకెళ్తాడు. కానీ తండ్రికి అయిష్టంగానే అతని మనసు కష్టపడేలా మాట్లాడి అక్కడి నుంచి లగేజ్తో వచ్చేస్తుంది. అక్కడికి ఆల్రెడీ జేమ్స్ ట్రాక్ చేసి వచ్చేసాడు. కారులో వస్తూ ఉంటుంది బెల్లా. దారిలో జాయిన్ అవుతాడు ఎడ్వర్డ్. తండ్రిని బాధ పెట్టేలా మాట్లాడినందుకు చాలా ఫీల్ అవుతుంటుంది బెల్లా. వీళ్ళకి ఎస్కార్ట్ గా కొలెన్ ఫ్యామిలీ కూడా వస్తారు. బెల్లాను ఎడ్వర్డ్ గ్రూప్ ఒక దగ్గర తీసుకుని వస్తారు. అక్కడ ఆల్రెడీ డాక్టర్ కొలెన్ గుడ్ వ్యాంపైరెంట్ లూరెంట్ తో మాట్లాడుతుంటాడు. లూరెంట్ చెబుతాడు, జేమ్స్ విక్టోరియా చాలా డేంజరస్ మనుషులు, వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడం చాలా కష్టం అని జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోతాడు. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ప్లాన్ చేస్తారు. ఆ ప్లాన్ చేసింది ఏమిటంటే, కారులో బెల్లాను తీసుకొని ఎలెస్ జాస్పర్లు వెళ్తారు. నడకదారిలో అడవిలో ఎడ్వర్డ్ మిగిలిన వాళ్ళు బెల్లా వేసుకున్న జాకెట్తో ఆ స్మెల్ని బట్టి జేమ్స్ ఫాలో అయ్యేలాగా ప్లాన్ చేసుకుని వెళ్దామనుకుంటారు. ఆందోళన ఉన్న బెల్లాకు ఎడ్వర్డ్ మాత్రం ధైర్యం చెప్తాడు. నేను ఉన్నాను, మా ఫ్యామిలీ ఉంది, వాళ్ళు ఇద్దరే ఉన్నారు, ధైర్యంగా ఉండు అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతాడు. ఇప్పుడు బెల్ వేస్తుంది, ఒక గ్లాస్ హౌస్ ఆబ్జెక్ట్స్ చూపిస్తుంది. ఆ బొమ్మను చూసి బెల్లా ఉంటుంది, ఈ ప్లేస్ నాకు తెలుసు, బాలెట్ డ్యాన్స్ స్కూల్, నేను చిన్నప్పుడు ఇక్కడే నేర్చుకున్నాను అంటుంది. ఇప్పుడు బెల్లాకి ఎడ్వర్డ్ ఫోన్ చేసి, నువ్వు చాలా డేంజర్ లో ఉన్నావు, వారు నీ దగ్గరికి వస్తాడు, ఎలెస్ వాళ్ళకి చెప్పకుండా ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకని వార్నింగ్ చేస్తాడు. టెన్షన్ పడుతుంటుంది బెల్లా. ఇంతలో ఇంటి నుంచి ఫోన్ వస్తుంది, మదరు డేంజర్ లో ఉంది, ఆమె ప్రాణాలతో ఉండాలంటే నేను చెప్పిన ప్లేస్కి ఒంటరిగా రావాలని జేమ్స్ ఫోన్ చేస్తాడు. దాంతో తల్లిని బతికించుకోవడం కోసం అలేస్ వాళ్ళకి చెప్పకుండా బయలుదేరి వెళ్తుంది బెల్లా. ఇప్పుడు అలేస్ బొమ్మలు వేసిన గ్లాస్ హౌస్ ప్లేస్కే బెల్లా టాక్సీలో వస్తుంది, లోపలికి వెళ్తుంది. అది తన చిన్నప్పుడు తల్లి తీసుకుని వచ్చే బ్యాలెట్ స్టూడియో. పరుగున తల్లి కోసం వెతుకుతూ ఉంటుంది బెల్లా. ఇదంతా జేమ్స్ ఆడిన డ్రామా. తల్లి గొంతుతో జేమ్స్ రప్పించాడు ఆమెని. వీడియో తీస్తూ చిత్రవద చేసి నీ రక్తం తాగుతానని గేమ్ మొదలు పెడతాడు జేమ్స్. ఆమెకు గాయం చేస్తాడు. తండ్రి ఇచ్చిన పెప్పర్ స్ప్రేతో మాత్రం మొహం మీద కొడుతుంది. అవన్నీ వాడి మీద జుజూమ్, ఎందుకంటే వాడు వ్యాంపైర్, ఎన్నో అద్భుత శక్తులు కలిగినటువంటి వ్యాంపైర్. కాళ్ళని తొక్కి వీడియో తీస్తూ ఉంటాడు. ఆ కాళ్ళ నుంచి రక్తం కారుతుంటుంది. ఇప్పుడు ఇంతలో ఎడ్వర్డ్ వచ్చి జేమ్స్ మీద అటాక్ చేస్తాడు. ఇక్కడ ఎడ్వర్డ్ కి జేమ్స్ కి ఫైట్ జరుగుతుండగా ఎడ్వర్డ్ ని జేమ్స్ గట్టిగా కొడతాడు, దూరంగా వెళ్లి పడతాడు. అదే అదను అనుకుని జేమ్స్ పరుగును వచ్చి బెల్లా చేతిని కొరుకుతాడు. ఒక వ్యాంపైర్ ఒక హ్యూమన్ ని కొరికాడు, బ్లడ్ ని పీల్చాడు. ఇంతలో మిగిలిన కళ్యాణ్ ఫ్యామిలీ అంతా వచ్చి జేమ్స్ ని అటాక్ చేస్తారు. బెల్లా మాత్రం చావు బతుకుల మధ్య ఉంటుంది, ఎనీ టైం ఆమె చనిపోతుందని టెన్షన్ ఉంటుంది. ఇప్పుడు ఎడ్వర్డ్ డాక్టర్ కొలిన్ సలహాతో ఆమె చేతిని కొరికి జేమ్స్ వదిలిన బ్లడ్ ని పీల్చి బతికిస్తాడు. అతను తలుచుకుంటే వ్యాంపైర్ గా మార్చొచ్చు, కానీ ఆమె అనుమతి లేకుండా చేయకూడదని, ఆమె లైఫ్ ని డిస్టర్బ్ చేయకూడదని హ్యూమన్ గానే ఉంచుతాడు. జేమ్స్ ని అందరూ కలిసి తగలబెట్టి చంపుతారు. ఆమె ప్రియురాలు విక్టోరియా మాత్రం ఎస్కేప్ అవుతుంది. హాస్పిటల్లో బెల్లా ట్రీట్మెంట్ లో ఉండగా తల్లి వస్తుంది. యాక్సిడెంటల్ గా మెట్ల మీద నుంచి కింద పడిపోయావు, అదిగో ఆ అబ్బాయి సేవ్ చేసి హాస్పిటల్లో జాయిన్ చేశాడని చెప్తుంది తల్లి. పక్కన పడుకొని ఉన్నాడు ఎడ్వర్డ్. తల్లితో బెల్లా, నేను ఈ సిటీలో ఉండను, ఆ విలేజ్ లోనే ఉంటానని చెప్తుంది. ఆమె వెళ్ళిపోయాక ఎడ్వర్డ్ లేచి ఆమె దగ్గరికి వస్తాడు. నెక్స్ట్ కట్ చేస్తే కాలేజీలో జరిగే ప్రామ్ ఈవెంట్ కి ఇద్దరు వస్తారు, మంచి డ్రెస్లు వేసుకుని. బెల్లా కాలికి ఇంకా కట్టు కట్టు ఉంది.
డ్యాన్స్ నేను చేయలేనంటుంది. ప్రేమలో ఉన్నప్పుడు అబ్బాయిలకు ఐడియాలు మామూలుగా రావు సుమి. ఆమెను లేపి ఆమె కాళ్ళను తన కాళ్ళ మీద పెడతాడు, డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. ఇక్కడే చాలా ఇంపార్టెంట్ కాన్వర్సేషన్ ఇద్దరి మధ్య జరుగుతూ ఉంటుంది. బెల్లా అంటుంది, నేను చావు బతుకుల మధ్య ఉన్నప్పుడు వ్యాంపైర్గా మార్చుకుంటా మళ్ళీ హ్యూమన్గానే ఎందుకు బతికించావు, నీతోనే నా జీవితం అని చెప్పాను కదా అని అడుగుతుంది. అందుకు ఎడ్వర్డ్ అంటాడు, ఆ రైట్స్ నాకు లేవు, నిన్ను నిన్నుగానే ఉంచాలనిపించింది అంటాడు. అని మీ సిస్టర్ ఎలైస్ నేను ఫ్యూచర్లో వ్యాంపైర్లో కలుస్తానని చెప్పింది కదా అంటుంది. తన ప్రొడిక్షన్స్ టైం టు టైం మారుతూ ఉంటాయి, డోంట్ వర్రీ కాలమే నిర్ణయిస్తుంది అంటాడు ఎడ్వర్డ్. ఇద్దరు అలా డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఎండ్లో కిటికీలో నుంచి వాళ్ళని పగతో చూస్తూ రివీల్ అవుతుంది విక్టోరియా. విక్టోరియా అంటే చనిపోయిన బ్యాడ్ వ్యాంపైర్ జేమ్స్ యొక్క ప్రేయసి. దీని తర్వాత నెక్స్ట్ పార్ట్ ట్విలైట్ న్యూ మూన్ లో ఏం జరుగుతుందని తెలుసుకుందాం. ఇక్కడతో ఈ సినిమా ఎండ్ అవుతుంది. ఎండ్ ఎక్స్ప్లెనేషన్. కమర్షియల్ ఎమోషన్స్ అన్నీ ఉన్న ఫుల్ మిల్స్ లాంటి రొమాంటిక్ ఫ్లిక్ ఇది. అందుకే 5 పార్ట్లు కూడా అంత సక్సెస్ అయ్యాయి, పాపులర్ అయ్యాయి. ముఖ్యంగా ఆర్టిస్టుల కంటే ఫోటోగ్రఫీ ఫెంటాస్టిక్ గా ఉంటుంది. ఈ కథ విషయానికి వస్తే బెల్లా పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా చూసాం. ఆమె సిటీ నుంచి విలేజ్ కి రావటం, ఒక రాకుమారు లాంటి కుర్రాన్ని చూడటం, ఆ తర్వాత తన వ్యాంపైర్ అని తెలిసినా కూడా ప్రేమించటం నమ్మటం చేసింది. ఇంకో బ్యాడ్ వ్యాంపైర్స్ ఆమెను చంపాలని చూస్తే ప్రాణాలు పోయే స్థితిలో ఉన్నా కూడా హీరో తిరిగి ఆమెని హ్యూమన్ గానే బ్రతికించాడు. ఇది కథ. ఎడ్వర్డ్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ స్టోరీ చెప్పుకుంటే 1908 సంవత్సరంలో చావు బతుకుల్లో ఉన్న ఎడ్వర్డ్ ని డాక్టర్ కలీన్ వ్యాంపైర్ గా బ్రతికిస్తాడు, నిత్య యవనులుగా మారుస్తాడు. 100 సంవత్సరాల తర్వాత ఒక అమ్మాయిని చూశాడు, ఆమె వేరు బెల్లా. గుండెల్లో ఎక్కడో గంటలు మోగే ఎవేట్ చేద్దామని ఆర్సిగా బిహేవ్ చేస్తాడు. ఆమెతో దూరంగా ఉందాం అనుకుంటాడు, మనసు మాట వినలేదు, మళ్ళా వచ్చాడు. దగ్గరయ్యే సందర్భాలు ఎదురయ్యాయి. ఆమె క్యారెక్టర్ నచ్చింది, అయినా కానీ తనెవరో ఏంటో చెప్పి దూరంగా వెళ్ళిపోమన్నాడు. కానీ ఆమె నో అని చెప్పింది. దాంతో ఆమె ప్రేమకు దగ్గరయ్యాడు. ఆమెను సంతోష పెట్టడం కోసం తీసుకురాకూడని ప్లేస్కి తీసుకొచ్చాడు. అక్కడ బ్యాడ్ వ్యాంపైర్స్ ఆమెను చంపాలని చూస్తారు, వాళ్ళ నుంచి రక్షిస్తాడు. కానీ తను తలుచుకుంటే తనలాగే వ్యాంపైర్గా మార్చవచ్చు, కానీ హ్యూమన్గానే బతికించాడు. అంత గొప్ప క్యారెక్టర్ ఎడ్వర్డ్ది. 17 సంవత్సరాల బ్యూటిఫుల్ అమ్మాయి, 107 సంవత్సరాల వ్యాంపైర్ అబ్బాయి, బ్యూటీ విత్ వ్యాంపైర్, ఈ ఇద్దరు ప్రేమ కావ్యమే ఈ సినిమా. ప్రతి సీక్వెన్స్లోనూ వాళ్ళ ప్రేమను స్ట్రాంగ్ చేయడం కోసం కథనాన్ని బిల్డ్ చేసుకుంటూ వెళ్ళిన విధానం చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది. విజువల్గా ఈ సినిమా మళ్ళీ ఒకసారి చూడండి, బ్రహ్మాండంగా ఉంటుంది. క్రిస్టియన్ స్టీవర్ట్ అందాలు, రాబర్ట్ ప్యాటర్సన్ ఎమోషన్స్ చాలా బాగుంటాయి. ఎటర్నల్ లవ్ స్టోరీ అని చెప్పొచ్చేమో. నెక్స్ట్ పార్ట్ కూడా చూసాక నా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చెప్తాను, ఎందుకంటే అసలు కథ ముందు ముందు ఉంటుంది. జాకబ్ పాత్ర ఇన్వాల్వ్మెంట్తో కథ మారిపోతూ ఉంటుంది. సో వీళ్ళ తొందరలోనే సెకండ్ పార్ట్తో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్, కీప్ వాచింగ్. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇంకా బాగా నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి పంపించండి. ఇలాంటి వీడియోలు మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జాహింద్.